చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ అలానే వాళ్ళు ఎక్కువ ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య ఒక యుద్ధం సినిమాలో యుద్ధం వాళ్ళిద్దరి మధ్య ఒక యుద్ధం బాలయ్య బాబుతో ఎలా ఉంటుంది అండి వర్క్ ఎక్స్పీరియన్స్ బాలయ్యాబుతో వర్క్ చేశారు బాలయ్యాబుతో కూడా వర్క్ చేశారు ఏం డిఫరెన్స్ కనపడింది మీకు అసలు ఇద్దరు తక్కువ ఒకటి రెండు సినిమాలు చేశాను కానీ అందులో కాంబినేషన్ జరగలేదు యాజ్ అన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నేను శ్రీరామరాజ్యం చేశాను మై ఫ్రెండ్స్ మీరు ఎగ్జిక్యూటివ్ ఆ సినిమా మొత్తం నేనే హ్యాండిల్ చేశాను అప్పుడు బాలయబాబు హీరో కదా అందులో రామ్ నేను కూడా యాక్ట్ చేశాను అది మోర్ ఇంటిమేట్ మూమెంట్స్ జెంట్రల్ పర్సనాలిటీ చాలా హ్యాపీగా చేసాం ఆ సినిమా ఎయిటీ డేస్ ఎయిటీ ఫైవ్ డేస్ పనిచేసాం నేను యాక్ట్ చేసింది టూ డేసే ఆ క్యారెక్టర్ బట్ ట్రావెల్డ్ ఫర్ ఎయిటీ ఫైవ్ నైన్టీ డేస్ డబ్బింగ్ ఆల్మోస్ట్ అ సినిమా అంతా చాలా హ్యాపీగా ఉండేది ఆయనతో వెరీ ఫ్రెండ్లీ మ్యాన్ ఓకే వీళ్ళిద్దరూ మధ్య డిఫరెన్స్ ఏం కనబడుతుంది చిరంజీవి గారు బాలకృష్ణ గారు మధ్య తేడా అంటే ఏం చెప్పగలరు మీరు వర్క్ పరంగా కావచ్చు మూవీస్ పరంగా కావచ్చు క్యారెక్టర్ పరంగా కావచ్చు రెమనరేషన్ పరంగా కావచ్చు ఏదైతే తీసుకున్నా కానీ వీళ్ళిద్దరు మధ్య డిఫరెన్స్ అంటే చాలా కనపడిందని అందరూ ఆ క్యారెక్టర్ ఆర్టిస్టులు చెప్తారు మీకేం కనపడింది పర్టికులర్గా మీరే కూర్చున్నారు మ్యాచ్ హౌస్ కి కూర్చోలేదా వాట్ ఇస్ వాట్ ఇస్ ది హౌస్ లేదు వి నెవర్ మీతో కుచల నేను కుదరలేదు మాకు ఆయన బిజీగా ఉండేవారు కదా అదేం లేదు ఎవర్ స్టైల్ వాళ్ళది అంతే డిఫరెన్స్ అనేది ఉండదు మీకు బాగా గుర్తుండిపోయిన మూమెంట్ ఏంటి బాలయ్య గారి సినిమా బాలయ్యతో ఫస్ట్ సీన్ యాక్ట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ షాట్ ఇన్ ఫ్యాక్ట్ ఓకే బాపు గారితో చేయటం ఫస్ట్ టైం అది హ్యూజ్ షార్ట్ పెద్ద సెట్లో పైన ఎక్కడో బెటర్ కెమెరా పది మంది ఆర్టిస్టులు ఉన్నాం బాపు గారు నాకు పదిసార్లు చెప్పాడు సీన్ అంటే ఆయనకి నేను తెలియదు యాక్ట్ చేయగలనా చేస్తానా చేయనా అనేది సో చెప్పి చేద్దామా సార్ చేద్దామా సార్ అన్నాడు ఓ పక్కన హీరో గారు ఇట్లా కూర్చుని ఉంటాడు ఆయన స్టైల్గా రాముడుగా సో ఆ టైంలో ఆ షార్ట్ చేయటమే నాకు చాలా మెమరబుల్ థింగ్ లైక్ ఫస్ట్ టెక్కే ఓకే చేశారు బాపు గారు చాలా బాగా చేశారండి అన్నాడు దట్స్ అవార్డ్ ల్యాక్ అది చాలు బాలయబాబు కూడా ఎంకరేజ్ చేశారు బాగా ఇంకా నుంచి రొటీన్ అయిపోయింది ఆఫ్ స్క్రీన్ అండి ఓ వెరీ ఫ్రెండ్లీ వెరీ వెరీ ఫ్రెండ్లీ చాలా సరదాగా ఉంటాడు ఆయన ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు కోపం ఎక్కువ అంటారు మరి అంటారు కానీ నేను ఎప్పుడు ఫేస్ చేయాలి మరి నేను అన్ని రోజులు యాక్ట్ చేశాను అన్ని రోజులు ఆయనతో ట్రావెల్ చేశాను ఎక్కడ ఒక్క రోజు కూడా డిస్టర్బెన్సే కనపడలేదు నాకు ఒక్క చిన్న ఇన్సిడెంట్ కూడా జరగలేదు మరి ఎందుకు అంటారో అంటారు మరి నాకు ఎప్పుడు ఫేస్ చేయలేదు నేను డెఫినెట్గా ఏదో రోజు రావాలి అట్లా అన్నప్పుడు మోర్ దాన్ టూ డేస్ వర్క్ చేసాం అంటే ఓవరాల్ పీరియడ్ ఆఫ్ టైం లైక్ మరి ఏ రోజు ఆయన ఎక్కడ ఎవరి మీద నాకు వినలా నేను ఎప్పుడు చూడలేదు నన్ను కూడా చాలా బాగా ఫ్రెండ్లీగా పలకరించేవారు అందరినీ అంతే నన్నే కాదు సరదాగా ఉంటాడు ఎప్పుడు చూసినా క్వాంటిటీ తక్కువ అయి ఉండొచ్చు కానీ ఈ లైక్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్ లైక్ అందరికీ ఉంది నాకు అలవాటు ఉంది అది నాలుగైదు రకాలు ఉండాలి ఎప్పుడు ఓకే ఇట్స్ కామన్ అనుకుంటున్నాను నేను సో వెంకటేష్ గారు వెంకటేష్ గారితో నేను చేసింది జయం మందిర్ యా సూపర్ పిక్చర్ జయం మందిరాలో ఆయన కాంబినేషన్ లేదు ఇన్ ఫ్యాక్ట్ సపరేట్ క్యారెక్టర్ మీరు జైప్రకాష్ రెడ్డి గారి సన్నా నాట్ సన్ యాంటీ ఆంటీ ఓకే అన్నీ చంపేస్తారు జైప్రకాష్ రెడ్డి ఝాన్సీ గారు బాయ్ ఝాన్సీ నేను నో బ్రదర్ అండ్ సిస్టర్ బ్రదర్ అండ్ సిస్టర్ ఆయన చంపేసి చెత్తగుండీ దగ్గర పారేస్తే అవునవును ఎవరు క్లెయిమ్ చేయడానికి కూడా అవకాశం లేకుండా చేసాడు ఆ సీన్ మంచి సీన్ అది అప్పుడు చేయటమే అదర్ దాన్ పర్సనల్గా ఆయనతో పరిచయం ఉంది నాకు ఓకే నా థియేటర్ శ్రీ శ్రీకాళహస్తిలో ప్రేమించుకున్న ద్వారా ఫస్ట్ టైం ఆ ఊర్లో హండ్రెడ్ అండ్ ఫైవ్ డేస్ రన్ అయింది మన థియేటర్లోనే ఇప్పుడు ఉంది దానికి సక్సెస్ మీట్లో ఆయన అంటే ఆంధ్ర నుంచి అట్లా ట్రావెల్ చేసుకుంటూ వచ్చారు వెంకటేష్ గారు సురేష్ బాబు టీమ్ అంతా సౌందర్య గారు సౌందర్య గారు రాలేదు ఇంకో వేరే అమ్మాయి వచ్చింది తర్వాత మిగతా ఆర్టిస్టులు టెక్నీషియన్స్ అందరూ వచ్చారు రాహుతి ప్రసాద్ రవి కెమెరామ్యాన్ బెనర్జీ వీళ్ళందరూ వచ్చారు అప్పుడు నేను హోస్ట్ చేసే పార్టీ మన థియేటర్కి స్క్రీన్ మీద కూర్చోబెట్టి అదంతా చేసి మా ఇంట్లో డిన్నర్ అరేంజ్ చేసి అక్కడ అట్లా నాకు ఐ హ్యావ్ ఎ గుడ్ ర్యాప్ ఔవిత్యం ఇప్పుడు కలిసిన హాయ్ అంటే హాయ్ సినిమా కూడా ఆ రోజుల్లోనే సెన్సేషన్ ఆయన అన్ని వరుసగా మనమే రిలీజ్ చేసాం ఆ సినిమాలు సెంటర్ థియేటర్ అవటం వల్ల సురేష్ ప్రొడక్షన్స్ అన్నీ మనమే రిలీజ్ చేసాం బాగా సక్సెస్ఫుల్ గా అండి మా సౌందర్య గారితో చిన్న సీన్ యాక్ట్ చేసినా కానీ ఆర్టిస్ట్లు ఆ గురించి చాలా బాగా చెప్తారు నేను యాక్చువల్లీ నేను ప్రొడ్యూస్ చేసే అమ్మాయితో ఏ సినిమా ఫస్ట్ నేను చేసిన ప్రయత్నం వేరే ఓకే తర్వాత ఇన్స్పెక్టర్ జాన్సీ రెండో సినిమా మూడోది సారీ మూడో సినిమాలో జయసూద్ గారు మెయిన్ ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ ఎమ యంగ్ హీరోయిన్ ఫ్యాక్ట్ అది కమిట్ అయిన సినిమాలో రెండోది నాది ఫస్ట్ రైతు రైతు రాజ్యం అది ఉంది రైతు భారతం ఆ సినిమా తిరుపతిలో జరుగుతుంటే నేను వెళ్ళి అప్రోచ్ అయ్యి అమ్మాయిని డేట్స్ అయ్యి మాట్లాడుకుని లక్కీగా ఆ ఫాదరు కెనడాలో రైటర్ కమ్ సిస్టర్ ఆఫ్ సంథింగ్ స్క్రిప్ట్ రైటర్ మా ఫాదర్కి బాగా పరిచయం అట్లా వాళ్ళు మన కమిట్ అయ్యారు సినిమా మన దగ్గర ఇన్ఫ్యాక్ట్ మా ఇంట్లోనే ఒక వన్ మంత్ పైన ఉన్నారు అనుకున్నారు ఎప్పుడైనా కానీ ఆ సినిమా యాక్ట్ చేస్తున్నప్పుడు సౌందర్య ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్ అవుతుంది అంటే అవుతుంది అనుకున్నాను కానీ ఈ రేంజ్కి వెళ్తుందని అనుకోలేదు బట్ వెరీ నైస్ గర్ బంగారం దానికి పేరు పెట్టడం కానీ ఒక మచ్చ చెప్పడం కానీ లేదు ఎక్కడా లేదు వెల్ బిహేవ్డ్ వెరీ డీసెంట్ డౌన్ టు ఎర్త్ బంగారం వన్ మంత్ మా ఇంట్లోనే ఉన్నారు వాళ్ళ ఫాదర్ మదర్ సిస్టర్ బ్రదర్ ఐ మీన్ బ్రదర్ అండ్ దిస్ గర్ల్ బ్రదర్ వస్తూ పోతుండేవాడు ఫాదర్ ఉన్నారు అట్లా మన సినిమాలో బాగా మిగతా రోజు షెట్లాడుతుండేవాడు మా ఇంటి దగ్గర తర్వాత తర్వాత షీ బికెమ్ టూ బిగ్ నేను ఎప్పుడు అప్రోచ్ అవ్వలేదు కానీ ఒక్కసారి కలిసా తిరుపతిలోనే ఒక చోట జరుగుతాను శ్రీకాంత్ అమ్మాయి యాక్ట్ చేశారు నాకు అప్పుడు నేను ప్లాన్ చేశాను నేను డేట్స్ కోసం శ్రీకాంత్ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ తిరుపతి వెళ్ళి కలిసాను చేద్దాం చేద్దామన్నారు ఇద్దరు కూడా యాక్సెప్ట్ చేశారు అయితే అది వర్కౌట్ కాలే నాకు చేయలేదు అసలు ఇంత కూడా ఎక్స్పోజ్ లేకుండా సినిమాలో వల్గారిటీ లేకుండా ఇంత పెద్ద హీరోయిన్ అయిన దాఖలాలు ఎక్కడా లేవు హౌ ఇట్ ఈస్ పాసిబుల్ సార్ అంటే ఎట్లా అనిపించింది అసలు సౌందర్య చూడటానికి చాలా గ్లామరస్ ఉంటుంది అంటే అదేలేండి కొంతమందిని చూస్తే మొక్క బుద్ధి అయింది కొంతమంది చూస్తే మొట్టబుద్ధి అయిందని అంటారు చూస్తే సామెతుంది ఆ అమ్మాయిని చూస్తే ఒక మంచి అభిప్రాయమే వస్తుంది ఎక్కడా కూడా ఎవరికి బ్యాడ్ ఒపీనియన్ రాదు షీ మైట్ బి గ్లామరస్ గ్లామర్లో డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి కదా ఈ అమ్మాయిని చూడగానే మనకు సావిత్రి గారిని చూసిన ఫీలింగ్ వస్తుంది నాకైతే ఓకే అంత హోమ్లీగా అంత చక్కగా ఉంటుంది అదే కంటిన్యూ అయింది తను అపోజ్ చేసిందండి ఫస్ట్లోనే నేను గ్లామరస్ క్యారెక్టర్స్ చేయను ఆ డ్రెస్సులు వేసుకున్నాను లేకపోతే డైరెక్టర్స్ ఇవ్వటమే అలాంటి క్యారెక్టర్స్ ఇస్తారా అంటే అంతేనండి ఇవ్వటమే అలాంటి క్యారెక్టర్స్ మా సినిమాలో కూడా ఎక్కడ మేము అడిగింది లేదు తను కాదన్నది లేదు ఏమి మనం అలగరగా అడగలేదు క్యారెక్టర్స్ ఎప్పుడు కూడా తను కూడా ఏదైనా చిన్న చిన్న డ్రెస్సులు మినీ ఐ మీన్ మేబీ షార్ట్స్ లాంటివి షార్ట్స్ కూడా కాదు సమ్ మిడీస్ లాంటివి ఏదైనా వేసుకోమన్నా వేసుకున్నట్టుంది ఐ రిమెంబర్ దట్ ఎప్పుడు ఎక్స్పోజింగ్ బ్యాడ్గా ఎప్పుడూ అమ్మాయి కనిపించలేదు ఎక్కడ కూడా చిన్న చూడలేదు ఎక్కడ లేదు అంటే అదే ఆ మనిషిని చూస్తే అలా అనిపిస్తుంది కొంతమంది చూస్తే ఇంకో డిఫరెంట్ ఒపీనియన్ వస్తుంది మీరే చాలా పిక్చర్స్ వెంకటేష్ గారి డిస్ట్రిబ్యూట్ చేశారు సో వీళ్ళిద్దరు కాంబినేషన్ సూపర్ డూపర్ సూపర్ హిట్స్ నిజంగా చూస్తే హస్బెండ్ వైఫ్ ఇంతే ఉంటారేమో అన్నట్టు తిట్టుకుంటారు ఆ కాంబినేషన్ అసలు అల్టిమేట్ అనమాట చూడలేము హీరోకి వెంకటేష్ గారి వైఫ్ అంటే చూడగలం కొన్ని కొన్ని సినిమాలు అయితే అట్లా ఉంటారు ఎలా ఉంటుంది సార్ వాళ్ళిద్దరు కాంబినేషన్ అసలు బయట ఎలా ఉంటారు బయట నేను చెప్పలేను కానీ వెంకటేష్ గారు చాలా డీసెంట్గా గా ఉంటాడు ఆయన ఎక్కడ ఎక్కువ చాలా తక్కువ మాట్లాడతారు అనుకుంటున్నాను నేను ఈజ్ వెరీ డీసెంట్ మ్యాన్ సినిమా షూటింగ్ పార్ట్ అయిపోయిందా ఇంటికి వెళ్ళిపోవటం డిఫరెంట్ స్టైల్ అయింది అంతే అనుకుంటున్నాను పెద్దగా ఎక్కువ వర్క్ ఈజ్ వర్క్ ఆల్ వేరే దాని గురించి పెద్దగా చెప్పాలి సో అంత క్లోజ్ ర్యాప్ ఉంది కాబట్టి సౌందర్య గారు ఎప్పుడైనా చెప్తారా నాకు వీళ్ళతో అయితే బాగుంటుంది కాంబినేషన్ కూడా ఆ కెమిస్ట్రీ కూడా బాగుంటుంది అని ఏమన్నా షేర్ చేసుకుంటారా అట్లా ఎప్పుడు ఏం లేదు బట్ ఆమె అందరితో చేసిందిగా అమితాబ్ బచ్చన్ చేశాను సో షీ ఫిట్స్ ఇన్ టు ఎనీ సర్కిల్ లైక్ దానికి ఏం ప్రాబ్లం లేదు ఎక్కడైనా అడ్జస్ట్ అవుతుందని అంతే అండి మనం మనంగా ఇది కావాలి అది కావాలని అడగాల్సిన అవసరం లేదు మన రేంజ్ బట్టి ఆటోమేటిక్గా అవతల వాళ్ళే ఇస్తారు అలా హీరోయిన్కి ఆ అమ్మాయి ఉన్న స్టేటస్కి ఎవరు తక్కువ చేసేవారు కాదు ఆ అమ్మాయి ఎప్పుడు అడిగింది లేదు ఇబ్బంది పెట్టింది లేదు వెరీ నైస్ లేడీ మీ మూవీకి ఎంత రికమెండేషన్ అప్పుడు ఐ థింక్ వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ అనుకుంటా ఇంక్లూడింగ్ 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 కాస్ట్యూమ్స్ అండ్ ఆల్ ఆ ఎన్ని ఇయర్స్ బ్యాక్ 92 రైట్ right. 92 లో 2 లక్షస్ రిమండేషన్ అంటే పెద్ద ఓహోనే కాదు ఆ ఓకే రీజనబులీ గుడ్ మా చిన్న సినిమానే అది మాది ఇన్స్పెక్టర్ జాన్స్ అప్పుడు జేసుద్ గారు టాప్ హీరోయిన్ కదా ఆమె మెయిన్ క్యారెక్టర్ ఇన్స్పెక్టర్ ఆవిడ హరీష్ హీరో హిందీలో ఉన్నారు హరీష్ సౌందర్య సౌందర్యకి రెండో సినిమా మూడో సినిమా నమ్మంది మూడో సినిమాకి రెండు లక్షలు రెమండేషన్ మరి సినిమా ఇండస్ట్రీలో ఏ లేదప్పుడు ఇంకా కోట్లకి వెళ్ళిపోయి ఉంటారు వెళ్తారు గా అవకాశం వచ్చినప్పుడు తీసుకోవడం తప్పలేదుగా మార్కెట్ ఉంటేనే ఇస్తారు ఇప్పుడు నాకు ఇమ్మంటే ఇస్తారా అంతే కొంత చెప్తారు అదే ఓకే అండి అలాగే అంటారు రేపు పొద్దున ఫోన్ చేయరు సింపుల్ ఇట్స్ మేబీ నేను ఎప్పుడు రెమండేషన్లో ఎవరిని అడగను నేను అసలు ఇంతవరకు నేను ఎవరిని ఇది నాకు కావాలని అడిగింది లేదు దట్స్ వాట్ ఐ సెట్ ఇప్పుడు నాకు ఎంత ఇవ్వచ్చు అట్లా కదా అడిగితే ఇచ్చేస్తారా నోనో అడిగితే ఇచ్చేస్తారా నాకు కూడా కోటి రూపాయలు కావాలంటాను ఇస్తారా ఎవరు కదా నాకు ఎంత ఇవ్వాలి అంతే ఇస్తారు మేబీ ఒక ఐదు రూపాయలు తక్కువ ఇంకో ఐదు రూపాయలు ఎక్కువ ఇవ్వచ్చు అంతేగాని నార్మల్ చేంజెస్ ఉండవు కదా అవసరం ఉంది కదా నాకు నాకు ఒక కోటి పంపించిందంటే అంటే సరేలేండి అంటారు

మనమే మనమే కొంచెం తక్కువ చెప్పేస్తా నిజమే నాగార్జున నాగార్జున గారితో చాలా తక్కువ నేను అసలు ఆయన పర్సనల్గా కూడా పరిచయం లేదు నాకు బట్ ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నేను కమిటీ మెంబర్గా ఉన్నాను అంతే మాలో మాలో అంతవరకు పెద్దగా మేము మాట్లాడుకుందనే లేదు మీటింగ్ జరుగుతున్నప్పుడు ఎవరు బాలో ఆడదు కదా నాకు పర్సనల్గా ఆయనతో అసలు టచ్ లేదు అసలు వర్క్ చేయలేదు నాకు చేయలేదు కంప్లీట్గా చేయలేదు నగరేజు గారితో చేసినట్లేనా అవును ఒక సినిమా చేశా మోహన్ బాబు గారి దండి వీళ్ళ ఇద్దరు హీరోలు అవునవునవును ఒక ఒక పిక్చర్ అది రాజమండ్రిలో ఆల్మోస్ట్ మేము ట్వంటీ ఫైవ్ డేస్ పని చేశాం అది ఒకటే మోహన్ బాబు గారే హీరో దాంట్లో ఇద్దరు అన్నట్లే ఒక స్పెషల్ క్యారెక్టర్ స్పెషల్ క్యారెక్టర్ రైట్ రైట్ అట్లా అది చేశారు ఆ ఇన్సిడెంట్స్ కూడా ఒకసారి నాగా మోహన్ బాబు కూడా ఎక్కడో షేర్ చేసుకున్నారు మోహన్ బాబు గారు ఫోన్ చేశారంట నాగార్జున గారికి ఓకే ఒక రోల్ ఉంది చేయాలి అంటే డెఫినెట్ గా చేస్తానండి నువ్వు హీరో కాదయ్యా నేను హీరో నీకు జస్ట్ ఈయన ఈయన ఎట్లాగ చెప్తాడు బాగుంటుంది ఆయనతో మీరు మోహన్ బాబు గారిని ప్రొడ్యూస్ చేశారు కదా ఏ సినిమా ప్రొడ్యూస్ చేశారు సవాల్ అనే ఒక సినిమా అగ్రిజవాల్ అనే ఒకటి రెండు సినిమాలు తీశారు ప్రొడ్యూసర్ గా సవాల్ వాజ్ ఇన్ ఎయిటీ త్రీ అనుకుంటా అగ్నిజ్వాల ఎయిటీ ఫోర్ ఆర్ సంథింగ్ లైక్ దట్ ఎయిటీ త్రీ ఎయిటీ టూ ఎయిటీ త్రీ ఆ టైంలో చేసాం ఓకే నేను అప్పుడు చిన్నవాడి నుంచి అలా హీరోల ముందు మోహన్ బాబు గారే వేరయ్యా అంటారు చెప్పండి ఏంటి అసలు కదా మాకు తెలియదు ఇప్పటికి కూడా అదే ఇప్పుడు మీరు అన్నట్టే నువ్వు కదా హీరో నేను అన్నట్టే ఆయన హిస్ వెరీ ఓపెన్ ఓకే ఓపెన్ గా మాట్లాడతారు ఏది కూడా కొంతమంది హర్ట్ అవుతారేమో కానీ హిస్ జమ్ ఆఫ్ ఎ మ్యాన్ అలా ఉంటేనే హీస్ జమ్ ఆఫ్ ఎ మ్యాన్ కొంచెం హార్ష్ గా అనిపిస్తుంది తప్పితే ఐ హావ్ ఎ వెరీ గుడ్ రిలేషన్ విత్ హిమ్ ఇప్పటికి నేను ఆయన అంటే అంత ఇష్టపడతాను యాజ్ అన్ యాక్టర్ ఐ లైక్ హిమ్ వెరీ మచ్ చాలా రిగార్డ్ ఉంది ఆయనంటే చిన్న చిన్న ఇలాంటివి ఉంటాయి అంతేగాని బంగారం మనిషి